వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడు నేను ఇంకొక రెసిపీతో వచ్చేసాను. ఇవాళ నేను ఏం చేస్తున్నా అంటే జరదా పలావ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ అ స్వీట్ రెసిపీ, అది స్వీట్ అన్నమాట. అండ్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక కప్ బాస్మతి రైస్ ని ఒక 30 మినిట్స్ పాటు కడిగి నానబెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ కి సారీ, ఎందుకంటే నా కాళ్ళ దగ్గర మా అబ్బాయి ఉన్నాడు. సో స్టార్ట్ చేసేద్దామా? ఒక పెద్ద కళాయి తీసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేసి, ఘీ వేడైన తర్వాత కాజు అండ్ బాదం అండ్ డ్రై కోకోనట్ అనమాట, అంటే ఎండి కొబ్బరి పీసెస్ చేసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు అవి దూరగా వేయిస్తాము అంటాం కదా, అలా వేయించాలన్నమాట. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక 10-15 కిష్మిష్ వేసుకున్నాము, ఇది కూడా ఫ్రై చేసుకుందాం. మంచిగా చాలా ఫ్రై అయిపోయింది మంచిగా. ఇప్పుడు వీటిని తీసేసుకున్నాం బయటకి, వేరే ఒక చిన్న గిన్నెలో తీసేసుకున్నాము. చూడండి ఎలా ఫ్రై అయిపోయింది మంచిగా. ఇలా దూరగా ఫ్రై చేసుకున్నామా? ఇప్పుడు దూరగా, ఇప్పుడు ఇదే గిన్నెలో 1 కప్ రైస్ తీసుకున్నాం కదా, 2 కప్స్ ఆఫ్ వాటర్, 2 కప్పులు వాటర్ తీసుకొని ఈ వాటర్లో ఇప్పుడు ఇది 2 కప్స్ ఆఫ్ వాటర్ అనమాట. అవి బాయిల్ అవుతున్నప్పుడు మనం కొంచెం కుంకుమ పువ్వు, ఇదిగోండి కొంచెం కుంకుమ పువ్వు వేసామా. దీనికి కొంచెం కుంకుమ పువ్వు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట, ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అది కొంచెం బాయిల్ అవనిద్దాం. ఇప్పుడు వాటర్ కొంచెం బాయిల్ అవుతుంది కదా, అప్పుడు నేను ఇందులో ఒక 1/2 స్పూన్ కలర్ యాడ్ చేస్తున్నా, ఫుడ్ కలర్. ఇది రెడ్ కలర్ అనమాట, రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ లాగా వస్తుంది. దాన్ని ఒక మంచి మిక్స్ ఇద్దాము, మంచిగా మిక్స్ చేసుకొని అందులోనే 2 ఇలాచీ వేసుకుందాము, ఒక 2 లవంగాలు. మీకు కావాలంటే దాల్చిన చెక్క కూడా వేయొచ్చు, నాకు దాల్చిన చెక్క ఫ్లేవర్ నచ్చదు అందుకనే నేను వేయట్లేదు. ఇప్పుడు వాటర్ కొంచెం మంచిగా కుక్కుతోంది కదా, ఇప్పుడు దీంట్లో మనం కడుక్కొని నానపెట్టుకున్న రైస్ వేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకుందాం, బాగా మిక్స్ చేయకండి, ఎందుకంటే బాగా మిక్స్ చేస్తే రైస్ అన్నది ఇరిగిపోతుంది, ఇరిగిపోతే అస్సలు బాగోదు. మూత పెట్టుకొని రైస్ ని కుక్ అవనిస్తాం. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేద్దాము. చూసారా రైస్ మంచిగా కుక్ అయింది, లైట్ గా మిక్స్ ఇవ్వండి, ఒకసారి అలా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో మీరు రైస్ ఎంత తీసుకుంటే, ఇప్పుడు నేను 1 కప్ రైస్ తీసుకున్నా కదా, దీంతో ఇప్పుడు 1 కప్ షుగర్ వేద్దాం. ఇందులో షుగర్ వేసాక మళ్ళా లైట్ మిక్స్ ఇద్దాం. ఇప్పుడు మీరు దీన్ని కొంచెం సేపు ఇంకొక 10 నిమిషాల పాటు దాన్ని కుక్ చేసి కొంచెం షుగర్ అంతా కరిగి కొంచెం అది దగ్గరకు వచ్చిన దాకా దీన్ని కుక్ చేయండి. ఈ టైంలో ఏంటంటే స్టవ్ కూడా సిమ్ లో పెట్టుకుంటే మనకి అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు మట్టిలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాము, కింద అడుగంటకుండా ఉంటుంది అనమాట, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దీనిలో ఈ టైంలో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం ఉంచుకోండి పైన గార్నిష్ కి, ఇంకొక 5 మినిట్స్ లో మనకి రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత అయిపోయింది. దీన్ని ఒక బౌల్ లో తీసుకొని కొంచెం గార్నిష్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మీ జర్దా పలావ్ రెడీ. ఇదిగోండి ఈజీగా రెడీ చేసుకుని మన జర్దా పలావ్ రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.